హెయిర్ షిఫ్టింగ్ అనగానే చాలామందిలో మిత్తు ఏంటంటే పెద్ద సర్జరీ లాగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ చాలా భయం ఉంటుందండి. అండ్ వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? ఎస్, డెఫినెట్లీ అండి. హెయిర్ షిఫ్టింగ్ ఆర్ హెయిర్ లైన్ డిజైనింగ్ ఎంత సింపుల్గా ఉన్నాయో పదాలు, అవి అంత సింపుల్గా ఉంటుందండి ట్రీట్మెంట్. ఓకే, సో దానికి జనరల్ అనెస్థీషియా అవసరం లేదు. ఓకే, అట్ ద సేమ్ టైం హాస్పిటల్లో ఒకరోజు ముందు వచ్చి అడ్మిషన్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, తర్వాత అడ్మిట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సింగిల్ డే ప్రొసీజర్ అండి. పొద్దున వస్తారు, ట్రీట్మెంట్ చేసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్కి మీరు వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. 2-3 డేస్ తర్వాత మీరు రెగ్యులర్ యాక్టివిటీకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఎందుకు అంటే మీరు లోకల్ అనెస్థీషియాలోనే ఫినిష్ అయిపోతుంది ఈ ట్రీట్మెంట్. ఓకే, మీకు ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ తెలియదు, అసలు ఇటు పెయిన్ ఫ్యాక్టర్ అనేది జీరో ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మీరు ఆ ట్రీట్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నారో దాని అది అంత సింప్లెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే దట్స్ వై ఐఎమ్ కాలింగ్ ఇట్ ఈజ్ ఏ హెయిర్ షిఫ్టింగ్ ఆర్ హెయిర్ లైన్ డిజైనింగ్. డిజైన్ చేస్తున్నాం కాబట్టి, మేము నీట్గా డిజైన్ చేస్తున్నాం కాబట్టి అది పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీస్కి డిజైన్ అవసరం లేదండి. సో ఇది నీట్గా ఆర్ట్ ఆఫ్ వర్క్లా ఉంటుంది అండ్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది, వెరీ సింపుల్ ఉంటుంది, సింగిల్ డే ప్రొసీజర్ ఉంటుందండి. హెయిర్